రెంటిచింతల మండలంలోని పెసర్లపాడులో మంగళవారం గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా సాధించేది ఇచ్చేది తామేనంటూ టీడీపీ బీజేపీలు ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేసి ఓట్లేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక పలు సాకులతో నాటకాలాడటం పరిపాటిగా మారిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలను మోసగిస్తున్న టీడీపీ అధినేత తీరును నిరసిస్తూ ఆందోళన చేపడతామని పీఆర్కే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్న లింగారెడ్డి, యువజన కార్యవర్గ సభ్యుడు ఉమామహేశ్వర్ రెడ్డి, యువజన అధ్యక్షులు పెసర్లపాడు బ్రహ్మారెడ్డి, మండల అధ్యక్షుడు పూజాల రామయ్య, బలి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కార్యకర్తలు కలిసిపోయారు. అది శాశ్వతంగా పరిష్కారం కాదు.
ఈ ఆడవాయితీ కూడా కరెక్ట్ కాదు. నేను అధికారం ఉంది కాబట్టి అప్పుడు కేసులతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టి పోలీసు వ్యవస్థని ఒక వ్యవస్థని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఈ కేసులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కిన రోజు దగ్గర నుంచి కూడా చివరి దాకా ప్రతి కేసు కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకుడి ప్రతి కేసు మీద కూడా రివ్యూ చేయిస్తాం. రేపు గవర్నమెంట్లో వస్తాం, ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మాకే ఉన్నాయి, ఖచ్చితంగా రివ్యూ చేయిస్తాం. అప్పుడు తమ్ముడు కేసులు కట్టిన పోలీస్ అధికారుల మీద కూడా చట్టపరంగా చర్య తీసుకునే విధంగా కూడా ముందుకు పోతాం. ఇది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా కూడా మేము చూస్తూ ఉన్నాం, మా హైకమాండ్ కూడా చూస్తూ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఏ పోలీస్ ఆఫీసులు, ఏ రెవెన్యూ ఆఫీసర్ ఏ విధంగా కూడా ఎవరు ఇస్తున్నారనేది. ఎవరు కూడా ఆ రోజు ఈ తెలుగుదేశం నాయకుల కన్నా కార్యకర్తల కన్నా ఎక్కువ పనిచేసిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్టీ కోసం కార్యకర్తలా పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు రక్షించే పరిస్థితి అయితే ఇది చేసే పరిస్థితి ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, అధికారులకు ఆ రోజు ఈ చెప్పే నాయకులందరూ చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే మిగతా కొంతమంది ఆఫీసులు చెప్తా ఉన్నారు, మీరు ఒక ఏజెంట్లా పనిచేయొద్దు, ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులు ప్రజల అవసరాల కోసం ఒక బ్యాలెన్స్డ్ పనిచేసి ప్రజల ఏ రకంగా అయితే ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇచ్చేసి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా మీరు ప్రజలకి ఒక సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలి తప్పితే ఒక పార్టీకి మాత్రం మీరు చేస్తున్నారు.